ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలపు మూడవ గురువారము ప్రభువైన దేవుని పలుకులు ఆలింపని జాతి ఇది మొదటి పఠనము ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు నేను మీరు నాకు విధేయులై ఉండవలయునని ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసినచో నేను మీకు దేవుడను అగుటకును మీరు నాకు ప్రజలు అగుటకును వీలు కలుగును నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగును అని చెప్పి తిని కానీ వారు నా పలుకులు ఆలింపలేదు నాకు విధేయులు కాలేదు మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము తాము నడిచిరి నా చింతకు రాక నా నుండి వైదొలగిరి మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకు నేను నా దాసులైన ప్రవక్తలను మాటి మాటికి మీ చెంతకు పంపుచునే ఇంటిని కానీ నా పలుకులు ఎవ్వరును ఆలింపలేదు మీరు మొండివారై మీ పితరుల కంటే దుష్టులుగా తయారైతిరి ఇర్మియా నీవి పలుకులెల్లను ప్రజలతో చెప్పవచ్చును కానీ వారు నీ మాట వినరు నీవు వారిని పిలువవచ్చును కానీ వారు ప్రత్యుత్తరమీయరు నీవు వారితో ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుటలేదు తాము పొందిన దండనము నుండి పాఠము నేర్చుకొనుటలేదు లేదు అని చెప్పుము ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది దానిని గూర్చి మాటలాడువాడు కూడా లేడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము పదునాలుగవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు ఆయన ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను దయ్యము పారిపోవగానే మూగవాడు మాటలాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి పరిశయ్యులు ఇతడు దయ్యములకు అధిపతి ఎగు బెల్జబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిది కొందరు ఆయనను పరీక్షింప కోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిది యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను అంతఃకలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును అంత కలహమునకు గురి అయినచో అది ఎటుల నిలవగలదు నేను బెల్జబులు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోళుచున్నారు కనుక వారే మీకు న్యాయాధిపతులు నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెడలుగొట్టుచున్నాను కాబట్టి దేవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకునినచో అతని సంపద సురక్షితముగా ఉండును కాని అతనిని మించిన బలవంతుడు అతనిపై పడి జయించిన అతడు నమ్ముకొని నమ్ముకొనియున్న ఆయుధములను స్వాధీనము చేసుకొని దోచుకునిన సంపదను పంచిపెట్టును నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు నాతో చేయనివాడు చెదరగొట్టువాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక